జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ అన్ని అట్లా జరుగుతూ ఉంటే 2023 తర్వాత ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 18 ఇయర్స్ 3,500 ఎకరాలు అమ్ముకోవచ్చు. ఆ తర్వాత 1,000 ఎకరాలు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 ఇయర్స్ విచ్ విల్ ఈల్డ్ 98,000 crores సిఆర్డిఏ. దాంతో స్టేట్ గవర్నమెంట్ అప్పు ఎక్కడి నుంచి అయితే అప్పులు తీసుకొచ్చారో అప్పులు తీర్చొచ్చు అనేది క్రైటీరియా అండి. సో ఇనీషియల్ గ్రాంట్ లేకుండా డే వన్ నే మామూలన్ని మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తానంటే వై ఇస్ ద స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ అవసరమే ఉందండి? మేము చేసుకోలేమా? రైతులు చేసుకోలేరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రమే కావాలి అంటే దుర్మార్గంగా మేము 34,000 ఎకరాలు ఇస్తే మాకు 11,000 ఎకరాలు రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ రూపేణా ఇస్తారా? ఆ 11,000 ఎకరాల్లో మళ్ళీ ఖర్చు పెట్టేది ఎంత అండి? 1,700 కోట్ల. ఇవాళ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట. ఫస్ట్ ఫేజ్ లో 1,700 కోట్లట. అంటే ఫేజ్ 2 లో ఫేజ్ 3 లో ఇంకెంత ఖర్చు పెడతారు అనేది ఇట్ ఇస్ నాట్ క్లియర్. సో టోటల్ గా మేము 34 అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదన పంపింది రాష్ట్ర ప్రభుత్వానికి. అబ్సల్యూట్లీ. అయితే విచ్ ఈస్ ఇన్ వయోలేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ జీవో. అసలు అమరావతి అనే కాన్సెప్ట్ ఏంటి? సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ ఏంటి? ఇదేది అవసరం లేకుండా వాళ్ళ చేతికి వచ్చిన అంకెలేసి 480-480 ఎకరాలు కమర్షియల్ ల్యాండ్ ని స్టేట్ క్యాపిటల్ లో వీళ్ళు అమ్ముతాను అంటే 3,000 కోట్ల రూపాయలు అండి. దేశంలో ఎక్కడా కూడా దొరకదేమో అంత కమర్షియల్ ల్యాండ్. చీపెస్ట్ ప్రైజెస్ కి ఎవరికి అమ్ముతున్నారు? ఎవరి కోసం అమ్ముతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అండర్ అన్ ఆబ్లిగేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కి ఆబ్లిగేషన్ ఉంది డబ్బు ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం. నువ్వు నీ పాలసీ డెసిషన్ క్లారిటీ లేకుండా అక్కడో క్యాపిటల్ ఇక్కడో క్యాపిటల్ అని చెప్పి దాని డిస్పెన్సేషన్ అంత కన్ఫ్యూజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కున్న ఆబ్లిగేషన్ ని కూడా నువ్వు గుర్తు చేయలేకపోతున్నావు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అండర్ అన్ ఆబ్లిగేషన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, గవర్నమెంట్ కాంప్లెక్స్ డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అండర్ అన్ ఆబ్లిగేషన్. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఆర్డిఏ ఇస్ ఎ డెవలపింగ్ అథారిటీ. అంటే నాకు రైతుకి సిఆర్డిఏకి ఉన్న రిలేషన్ డెవలపర్ కి ల్యాండ్ ఓనర్ కి ఉన్న రిలేషన్ అండి. అట్లాంటి డెవలపర్ నీ ల్యాండ్ అమ్మేస్తాను ముందు, అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బు పెట్టి నేను నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాను అంటే వాట్ ఈస్ దాట్ అండి? ఇవాళ దాకా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2019 మే 2019 ఒక సర్క్యులర్ ఇచ్చింది మూర్తి గారు ఆస్కింగ్ 50% కన్నా తక్కువ పూర్తయిన పనులన్నీ ఆపేయమని. బికాస్ ఆఫ్ విచ్ అమరావతిలో గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా ఆగిపోయినాయండి. ఎస్ మంత్రులు చెప్పినట్టు ఇంకొకరు చెప్పినట్టు ఎడారిగా మిగిలింది అమరావతి. రైతుల సాక్రిఫైసెస్ అన్ని ఉండి కూడా రైతుల ఏడుపులతో ఆత్మనాదాలతో 2019 మే నుంచి అమరావతి అంతా అట్లాగే ఉంది స్తబ్దతతో. ఎందుకు ఇచ్చిందండి సర్కులర్ ఇవాళ? హూ విల్ కాంపెన్సేట్ ది ఫార్మర్స్? ఈ 2019 నుంచి 2021 దాకా ఒక్క పని కూడా జరగలేదు అమరావతి. ఈ రైతులకు ఎవరు కాంపెన్సేట్ చేస్తారండి? ఎంత లాస్ సస్టైన్ అవుతున్నారు రైతులు? బతుకు తెరువు లేకుండా తినడానికి తిండి లేని రైతులు ఉన్నారు మూర్తి గారు. వి ఆర్ సీయింగ్ ఎవ్రీ డే అండ్ తినడానికి తిండి లేని రైతులను చూస్తున్నాం అమరావతిలో. పేద రైతులు, బిక్కి రైతులు, వీళ్ళందరి గురించి గవర్నమెంట్ తీసుకో రెస్పాన్సిబిలిటీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి? సిఆర్డిఏకి భూమి త్యాగం చేయడం వీళ్ళు చేసిన తప్ప ఒక రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఉండి దే ఆర్ వెంచరింగ్ ఇన్ టు దిస్ సార్ట్ ఆఫ్ ఫ్రాడ్. ఖచ్చితంగా అమరావతి రైతుల్ని, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని మోసం చేస్తున్నారండి. ఏదైతే 5,000 ఎకరాలు ఉన్నదో ఇది స్టేట్ అసెట్, అమరావతి రైతులది కాదు, ఆంధ్రప్రదేశ్ది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఈ 451 ఎకరాలతో ఇది పూర్తి అవ్వట్లేదు. దే విల్ కంటిన్యూ. ఈ 5,000 ఎకరాలని కనుక మానిటైజ్ చేస్తే, ఇదే పద్ధతిలో మానిటైజ్ చేస్తే ఒక 20,000 కోట్లకి మొత్తం 5,000 ఎకరాలు అయిపోతుంది. అండ్ దేర్ ఆఫ్టర్ అమరావతి అవ్వదు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ సస్టైనింగ్ స్టేట్ అవ్వదు. ఎప్పటికీ కూడా మనం విల్ బి విత్ ఎ బెగింగ్ బౌల్ బిఫోర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది బ్యాంక్స్ ఆర్ ఏదైతే ఇవాళ చేస్తున్నామో, పెన్షన్స్ ఇవ్వడానికి, జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నామో, అదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. అమరావతి విల్ బి ది ఆక్సిజన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.